డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ మండలం చింతలపర్తిలోని అంబేద్కర్ నగర్లో మాల మహానాడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఆగమయ్య, చెరుకుపల్లి కాలనీ ప్రెసిడెంట్ జాకీర్ బాలయ్య మరియు స్థానిక మహిళలు, కాలనీ వాసులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని, రాజ్యాంగ నిర్మాత, జాతి నిర్మాణం కోసం ఎంతో శ్రమించిన మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు సాగాలని వారు అన్నారు. ప్రతి దళిత బిడ్డ చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించిన మహా వ్యక్తి అని, అలాగే అంటరానితనం పోవాలని, కుల వివక్ష పోవాలని, సమానత్వం రావాలని ఆయన సూచించినట్లు తెలిపారు. ప్రపంచ దేశాలలో కుల మతాలు జాతులు అనకుండా ఆయన చేసినటువంటి త్యాగ ఫలము ఇవాళ 129వ జయంతి. మరి జయంతి సందర్భంగా మనకు కరోనా వ్యాధి వివిధ దేశాలలో రావడంలో ఈ అంబేద్కర్ యొక్క సెలబ్రేషను పెద్దవి చేయాలనుకున్నాము, మరి చిన్నవి చేస్తాం జరుగుతుంది. మరి ఈ వచ్చినటువంటి మన యొక్క సోదర సోదరుల మనకు అందరికీ జయభేమలు తెలుపుతూ, మరి ఆయన చేసినటువంటి త్యాగ ఫలంలో మనము ఆయనకు ఇవాళ ఆయనకు బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా వివాహాలు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. జయభీమ్ జయభీమ్. అంబేద్కర్ గారికి పూర్తి సో ఈరోజు ఆయన స్మరించుకుంటా ఉన్నాం. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మరి మన దురదృష్టం ఏంటంటే కరోనా వ్యాధితో ప్రపంచమంతా బాధపడుతూ ఉంది. ప్రతి దేశాలు అల్లా కల్లోడంగా ఉన్నది కాబట్టి కేవలం భారతదేశం ఈరోజు గర్వ తగ్గటువంటి విషయంగా నడుస్తూ ఉన్నది. కరోనాని ఆపనీకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చేసిన మూలానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు మనకు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ కట్టడి చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ విషయం అయితే ఏంది, మరి భద్రత కొరకైతే ఏంది, ఇవన్నీ తీసుకున్నట్లయితే, దృశ్యాలు తీసుకున్నట్లయితే కేవలం ఆనాడు రాసినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్స్ కానీ స్ఫూర్తిని కానీ తీసుకొని ఈరోజు ఎగ్జిక్యూటివ్గా కానీ జ్యుడిషియరీగా కానీ ఎంప్లాయ్మెంట్గా కానీ పనిచేయడానికి కేవలం కారణం అదే. కాబట్టి ఈరోజు కరోనా మహమ్మారిని గిట కట్టడి చేసే ప్రయత్నం కేవలం భారతదేశానికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొంత చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఘనంగా చేసుకునే సందర్భంగా ఈరోజు, ఎందుకంటే ఈ మహమ్మారి గురించి మనస్ఫూర్తిగా కొద్దిగా చేసుకోలేకపోయిన కొద్దిగా బాధ అనిపించినప్పటికీ ఈరోజు మా దేవుడైనటువంటి మహనీయుడైనటువంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తించుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన 129వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.